ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులకు మరియు వ్యాపారస్తులకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు సహకారంతో లివర్ వ్యాధులపై అవగాహన సదస్సు గ్లెనిగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 2 యూరోపియన్ ఫెలోషిప్లు సాధించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడు, ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్య నిపుణులు డాక్టర్ పివి రజనీకాంత్ హాజరై లివర్ వ్యాధులపై అవగాహన కల్పించారు. వ్యాధి ఎందువలన వస్తుంది, ముందుగా దానిని గ్రహించడం ఎలా అనే విషయాలు వివరించారు. అలానే లివర్ వ్యాధులకు గురికాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. పచ్చకామెర్లు, హెప్టైటిస్ బిఎన్సి, ఫ్యాటీ లివర్, లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్కు మెరుగైన అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ వి భాస్కర్ రెడ్డి సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ, గ్లోబల్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్యం మరియు అతి తక్కువ ఖర్చుతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దక్షిణ భారతదేశంలో కేవలం గ్లోబల్ హాస్పిటల్లో మాత్రమే సాధ్యమవుతుందని వివరించారు. లాభాపేక్షతో కాకుండా సామాన్య ప్రజలందరికీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తదితర వైద్య సేవలను అతి తక్కువ ధరలో గ్లోబల్ హాస్పిటల్ మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కందేపి ప్రభాకర్, సత్య శ్రీనివాస్, కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు మరియు గ్లోబల్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే అతను కన్సల్ట్ చేయటం దాదాపు ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది. 22-23 ఇయర్స్ బ్యాక్ 1 కోటి రూపాయలతోటి ఆపరేషన్ యాక్చువల్గా. సో దాన్ని చైర్మన్ గారు మాట్లాడి ఓన్లీ మెడిసిన్స్ తోటి చేయటం తోటి దాదాపు 35-40 లాక్స్లో చేయగలిగాం. సో అది చేసిన తర్వాత కలాం గారు మామూలుగా ఎప్పుడు ఉండరు కదా, ఆయన ఆయన థాట్స్ అన్నీ చాలా యూనిక్ ఉంటాయి. మనం స్పేస్కి రాకెట్స్ పంపిస్తున్నాము, మనం ఇలాంటి ఆపరేషన్స్ కోసం మనం కంట్రీ వేరే కంట్రీకి పోవాలి, ఎంతమంది వెళ్ళగలరు చెప్పేసి అట్లా మా చైర్మన్ గారి మధ్య ఇతని మధ్య డిస్కషన్ స్టార్ట్ అయ్యి, సో ఆ 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన జర్నీ దాదాపు ఇవాళ దాదాపు 4000 మంది వరకు లివర్ మార్పిడి విధానం చేయడం జరిగింది. సో 1 కోటి రూపాయలు ఇప్పుడు 1.5 కోటి ఉంది, 1.5 కోటి 75 లక్షలు. అదే సెంటర్కి పోతే మనం 20 లక్షల లోపే చేయగలుగుతున్నాం. సో ఆ సెంటర్ నుంచి వచ్చిన వ్యక్తి ఈయన డాక్టర్ రజనీకాంత్, కింగ్స్ కాలేజ్ వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్లో 10 ఇయర్ చేసి. ఇక తీసుకుంటే చెన్నై ఫెసిలిటీ ఏంటంటే కంట్రీలోనే మనకి వన్ ఆఫ్ ది ఓన్లీ వన్ మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఒక లివర్తో పాటు హార్టు, లంగు, లివరు, కిడ్నీ ఇవన్నీ చేసే ఏకైక హాస్పిటల్ ఏదైనా ఉందంటే కంట్రీలో ఇది ఒకటే మేము పనిచేసే హాస్పిటల్. సో ఒక్కసారి వీళ్ళు కంబైన్ చేస్తారు, లివర్ ఒక ఆయన, కిడ్నీ ఒక ఆయన చేస్తారు, ఒకసారి లివరు, కిడ్నీ అండ్ ప్యాంక్రియాస్ టీం ఉంటుంది. సో తర్వాత కొందరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆర్ బైపాస్ చేయాల్సినప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేయాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా కాంప్లెక్స్ ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే టీం వర్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళు అంటే డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఏదన్నప్పుడు ఒక వ్యక్తికి 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చాలా అరుదుగా చేస్తుంటారండి ఇట్లాంటి ప్రోగ్రామ్స్. ఎందువల్ల అంటే నేను చెప్పడం అనేది కాలేయ వ్యాధుల గురించి అవగాహన అనేది చాలా తక్కువ, అందరికీ తక్కువ. హృదయ వ్యాధుల గురించి చాలా ఉంటుంది అవగాహన, మెదడు, బ్రెయిన్ వీటన్నిటి సంబంధించి ఉంటుంది. ఈ లివర్ గురించి అవగాహన అనేది కొంతమంది ప్రైమరీ డాక్టర్స్కే అర్థం కాదు, ఫిజీషియన్స్కి, సర్జన్స్కి కొంతమందికే ఈ లివర్ వ్యాధులు ఎలా వస్తాయి, అసలు ఏంటి, కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. మనకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో దాదాపు 100 నుంచి 200 ఫంక్షన్స్ నిర్వర్తిస్తుంటుంది. వాటిలో ముఖ్యం ఏంటంటే ఆహారం జీర్ణం, అంటే కొవ్వు పదార్థాలు, తర్వాత మాంసకృతుల జీర్ణం, తర్వాత రక్తం గడ్డగట్టుకునేది, బాడీలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తికి కాలేయం ఇంపార్టెంట్, తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసేది అదే, ప్లస్ మీరు ఏదైతే నోట్లో తింటారో ప్రతిదీ కాలేయం ద్వారా వెళ్ళి ఫిల్టర్ అవుతుంది అక్కడ. అంటే వాళ్ళ లివర్ ఉత్పత్తి, ఈ బైల్ పిత్తం అంటారు, అది ఉత్పత్తి కాదు, బిలిరిట్రిషి అంటారు, అట్లాంటి రావచ్చు. ఈ జన్యుపరమైన కారణాలు లేదా కొన్ని కొన్ని గడ్డలు, లివర్లో గడ్డలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కారణాలండి. తర్వాత ఇంకొక మన ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ఒక స్పెసిఫిక్ ఇది కొంచెం హైలైట్ చేయాలి, ఎందుకంటే మనం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు లో